అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? అమరేందర్ అన్న. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి 9 ఏళ్లలోనే మన రాష్ట్రం ఏ విధంగా మంచి జరిగిందంట? అన్ని బాగానే జరిగింది. ఏంటి బాగానంటే? రైతు బంధు అని, కళ్యాణ్ లక్ష్మి అని, రైతు బీమా అని, ఇంకా వేరే వేరే వస్తువు అది వాటర్ అని, మిషన్ భగీరథ, అవన్నీ చేశాడు, బాగానే చేశాడు. మరి కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చి 9 ఏళ్లలోన మరి ప్రజలకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కలగలేదంట? ఇబ్బంది అయితే ఎటువంటిది ఏం లేదు. మరి డబుల్ బెడ్రూమ్ కానీ తర్వాత ఇలాంటి విషయాలు ఎలా ఉందంట? డబుల్ బెడ్రూమ్ కూడా బాగానే ఉన్నాయి, పంపిణీ చేశాడు. డబుల్ మీకు ఏమైనా మీ ఏరియాలో వచ్చాయి? నంచర్ మడూరు మాది, తొరూర్ మండల్, మోబార్ డిస్ట్రిక్ట్, మాకు కూడా వచ్చాయి. వచ్చిందా? బాగానే బాగానే వచ్చాయి. మరి ఎలా చూసుకుంటే ఇప్పుడు సాది ముబారక్ కానీ తర్వాత ఇలాంటి పథకాలు కొన్ని పెట్టాడు కదా, పథకాల వల్ల ఎంతవరకు ప్రజలకు మంచి జరిగింది? చాలా వరకు మేలే జరిగింది, చాలా వరకు మేలు జరిగింది. కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతాడు. మరి ఎలా చూసుకుంటే స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎవరు? ఎమ్మెల్యే దయాకర్ రావు గారే అవుతారు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారా? అవును. మరి ఎలా ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంట? కాంగ్రెస్ అనేది అది అసాధ్యం. అసాధ్యం? ఎందుకు అసాధ్యం? మరి ఆ క్యాండిడేట్ అనేది ఎవరో తెలియదు. మరి కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో లెవెల్లో కానీ మనకు పోటీతత్వమే కదా. పోటీతత్వం అయినా కేసీఆర్ వస్తాడు, ఇక్కడ పాలకుర్తిలో దయాకర్ రావు వస్తాడు. ఈయన ఇప్పుడు ఈ 9 ఏళ్లలో ఆయన పరిపాలన అయితే బాగానే ఉంది. బాగానే ఉంది, మంచిగానే జరుగుతుంది. మాకు బాగానే జరిగింది, రైతులకు మేలు చేశారు ఫస్ట్. రైతులకైతే మేలు చేశారు. అవును. మన బంగారు తెలంగాణ తెస్తానన్నారు. తెచ్చాడు, తెచ్చాడు. మరి ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ వచ్చింది అనుకో, అయితే వచ్చి మంచి పోటీతత్వం ఉండొచ్చు అనుకుంటాను. మరి కాంగ్రెస్ అనేది రాదు, రాదు. మీరు ఎలా అనుకుంటున్నారు? కేసీఆర్ గారు మా అన్ని అన్న పనులని అమలు చేసిన వచ్చారు. మార్పు ఏమో కోరుకోవచ్చు కదా, ఎవరైనా కోరుకున్నా రాలేరు. రాలేరు, రాలేరు. మరి ఎలా ఇక్కడ స్థానికంగా మరి కాంగ్రెస్ తరఫున ఎవరు ఇక్కడ పోటీతత్వం ఉంది? ఇక్కడ స్థానికంగా పోటీతత్వం అనేది ఏ క్యాండిడేట్ అనేది ఇంతవరకు ఇంకా ఏం తెలియదు, డిసైడ్ ఏమనేది ఏం లేదు. ఎవరు ఝాన్సీ రెడ్డి మేడం గారు ఎవరికి ఇస్తాం తెలియదు, అది మాకు తెలియదు. అంటే ఈసారి ఖచ్చితంగా మరి బిఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున దయాకర్ గారు వస్తారు. దయాకర్ రావు వస్తారు, ఆయన వచ్చే అవకాశం వస్తుంది. అది ఏం లేదు, అంత తక్కువే, అంత తక్కువే ఇప్పటికీ ఆయన ఉండాలంట. అవును.